ఈరోజు దేవుని వాక్యము బీదలను కనికరించువాడు ఎహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా తమకున్న దాంట్లో ఇతరులకు సంతోషంతో ఇచ్చేవారు ఎప్పుడూ నష్టపోరు ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అని వ్రాయబడి ఉంది మనం కలిగి ఉన్నవన్నీ మనకిచ్చింది దేవుడే అయితే మనం దేవునికి కానీ ఇతరులకు గాని ఇవ్వడం ద్వారా వారి పట్ల మనకున్న ప్రేమను తెలియపరచవచ్చు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ధనవంతుడై ఉండియు మనము తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మన నిమిత్తము దరిద్రుడాయను అని వ్రాయబడి ఉంది మనం చేసిన పాపములను బట్టి మనకు శిక్ష రావలసి ఉండగా ఏసుక్రీస్తు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకు వచ్చి నీనా స్థానంలో ఏసు శిక్ష భరించాడు మనల్ని రక్షించడం కోసం ఏసయ్య తన సమస్తాన్ని వదులుకున్నాడు ఏసుక్రీస్తే మనకు గొప్ప మాదిరి ఆయన ప్రేమను రుచి చూసిన మనం ఆ ప్రేమను క్రియల్లో చూపేవారముగా ఉండాలి బైబిల్ గ్రంథములో ఈ విధముగా వ్రాయబడి ఉంది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని సహోదరి సహోదరులారా బీదలను కటాక్షించువాడు ధన్యుడని ఆపత్కాల మందు యహోవా వాని తప్పించునని వ్రాయబడి ఉంది కాబట్టి దేవుడు నాకిచ్చిన దాంట్లో నేను ఇతరులకు సహాయం చేస్తాను క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తాను అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని వ్రాయబడి ఉంది కాబట్టి మేము ఇచ్చే వారముగా ఉండుటకు సహాయము దయచేయి నీవు మమ్ములను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు ఆ ప్రేమను క్రియల్లో చూపుటకు ఈ లోకానికి వచ్చావు నీ ప్రేమను రుచి చూసిన మేము ఆ ప్రేమను ఇతరులకు పంచేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని ఏసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్